భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిఎంఆర్ స్కూల్కి సంబంధించిన భూములను ఆక్రమించుకుని గృహ నిర్మాణాలు నిర్మించుకున్నారని ఆ విషయం తెలుసుకుని ఆ స్కూల్కి సంబంధించిన బాధ్యతలు తీసుకున్నామని కొత్తగూడెం జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కె సంజీవరావు పేర్కొన్నారు. స్కూల్ భూములను అక్రమదారులు స్వాధీనం చేసుకుని నగదును వారి ఖాతాల్లో వేసుకున్నారని అన్నారు. ఆ నగదును మైనార్టీ స్కూల్ అకౌంట్లోకి రప్పించి పిల్లల యొక్క అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ స్కూల్ విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నేను 3/3/2021 నా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అప్పటి నుండి ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా మైనార్టీ టీఎంఆర్ స్కూల్కి కేటాయించబడినటువంటి స్థలంలో ముగ్గురు వ్యక్తులు ఎంక్రోచ్మెంట్కి పాల్పడినప్పుడు దానిపై ఇమీడియట్గా స్పందించి నేను తహసీల్దార్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆ స్పాట్కి వెళ్ళి ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వారి యొక్క గృహాలను తొలగించి తిరిగి మా స్థలాన్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తదనంతరము గతంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ మా యొక్క ఉద్యోగస్తుల యొక్క పిఎఫ్ ఈపిఎఫ్ సుమారు 47 లక్షల రూపాయలు మరి వాళ్ళ యొక్క అకౌంట్లో కట్టకుండా వారి సొంతానికి ఉపయోగించుకున్న సందర్భాన్ని బట్టి వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. తదనంతరం మాకు మొత్తం 3 టీఎంఆర్ స్కూల్స్ 6 జూనియర్ కాలేజెస్ ఉంటే ప్రతి స్కూల్లో కూడా గవర్నమెంట్ యొక్క రూల్స్కి అనుగుణంగా పిల్లలకి కావలసినటువంటి అన్ని అవసరతలను సరైన విధంగా సమకూరుస్తూ వారి యొక్క బాగోగుల గురించి వారి యొక్క విద్యను అత్యున్నతముగా తీర్చిదిద్దటానికి గాను అహర్నిశాలు మా యొక్క ప్రిన్సిపాల్స్ టీచర్స్ మరి సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మాకు మా యొక్క టీఎంఆర్ స్కూల్స్లో అద్భుతమైనటువంటి ప్రతిభ పాఠశాల ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వారందరికీ కూడా వారికి నచ్చిన విధంగా వారికి నచ్చిన వాటి విషయంలో ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. తర్వాత ఆఫీస్ విషయానికి వస్తే ఆఫీస్ విషయంలో అన్నీ కూడా ప్రభుత్వానికి సరైన విధంగా ప్రభుత్వం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మా కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఎప్పటికప్పుడు అనుసరిస్తూ సార్ యొక్క ఆదేశానుసారంగా నా యొక్క ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతోటి నిర్వర్తిస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ.